2018 అక్టోబర్ నుండి 2019 మే దాకా కొనసాగిన ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గెలవడంతో జూన్ నెల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగట్లేదు. ఈ పథకం ఇప్పటికే రద్దయినట్లు, ఇక ముందు ఈ పథకాన్ని కొనసాగించే ఉద్దేశంలో ప్రస్తుత ఏపీ ప్రభుత్వానికి లేనట్లు వార్తలు వస్తున్నాయి. కానీ గత కొన్ని రోజులుగా నిరుద్యోగ భృతిని రాజన్న భృతిగా మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలకు పెంచారని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ భృతిని ఇవ్వబోతున్నారని, నిరుద్యోగులతో పాటు గ్రామ వాలంటీర్లుగా నియమించబడే వారికి కూడా ఈ నిరుద్యోగ భృతిని ఇవ్వబోతున్నారని, రాజన్న భృతి వెబ్సైట్ కూడా అతి త్వరలో చేయబోతున్నారని గత 3 రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అసలు నిజం ఏమిటంటే, ఈ పథకం అమలు చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికైతే లేదు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం గ్రామ వాలంటీర్ల నియామకాన్ని మాత్రమే చేపట్టబోతుంది వైసీపీ ప్రభుత్వం. ఈ గ్రామ వాలంటీర్ల నియామకం తప్ప భృతి ఇవ్వాలనే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికైతే లేదు. ఎవరో కావాలని ఇలాంటి వార్తలు పుట్టించారు తప్ప ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.